అనంతపురం జిల్లా తెదేపా నాయకుల్లో ముఖ్యుడిగా పేరున్న ధర్మవరం తాజా మాజీ ఎమ్మెల్యే జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి వరదాపురం సూరి పార్టీ మారనున్నారు. తెదేపాను వేడి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జిల్లా పార్టీలో క్రియాశీలకంగా ఉండే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సూరితో పాటు మరికొందరు తెదేపా నాయకులు భాజపాలోకి వెళ్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అవేమీ నిజం కాదని, కేవలం ప్రచారం మాత్రమే అని నాయకులు కొట్టిపారుస్తూ వచ్చారు. తాజాగా వీరిలో తొలుత సూరి తెదేపాను వీడి కాషాయ కండువా వేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ధర్మవరంలోని తన కార్యాలయంలో నియోజకవర్గ నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాల అనంతర పరిణామాలు మున్ముందు ఎలా ఉండనుందనేది సూర్య ఆయా నాయకులకు వివరించారు. అలాగే ఆయా నాయకులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు భాజపాలోకి వెళ్దామని పేర్కొనగా సూరి పార్టీని వీడేందుకు సిద్ధమైన బాబుకి రాజీనామా లేఖ పంపించారు. అలాగే ప్రకాశం జిల్లా నేతలు కూడా బాయ్ బాయ్ బాబు అంటున్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు కమలంకూటికి చేరడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నేతలతో సమావేశమైన ఈదర వచ్చే నెల మొదటి వారంలో బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలిసింది. బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి కూడా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుజనా చౌదరి ఆశీస్సులు, ఆర్థిక సహకారంతోనే ఎంపీగా మాల్యాద్రి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. దీంతో ఆయన కూడా కమలంగుడికి చేరే అవకాశం కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి మార్కాపురానికి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నేతలు కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. బాలకృష్ణ స్నేహితుడు కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా బీజేపీలో చేరతారని తీవ్రంగా చర్చ సాగుతోంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.